యాక్షన్. నాకు తెలిసి వాళ్ళే అన్న హెల్మెట్ అయ్యేది. చిన్న తెలియదు కదరా స్వామి నీద అంతా నీ దగ్గర నేర్చుకున్నా. సరే కానీ నాకు డౌట్ ఉంది ఎప్పటి నుంచో బిగ్ బాస్ బిగ్ బాస్ అంటున్నారు. అవును, ఆ బిగ్ బాస్ షోలో లోపల వాయిస్ వస్తుంటది గంభీరంగా వస్తుంది. ఆ వాయిస్ ఏమన్నాడో బిగ్ బాస్ దే అదేరా నాయన బిగ్ బాస్ దా. బిగ్ బాస్ ఎవరురా? బిగ్ బాస్ ఎవరంటే బిగ్ బాసే అడిగాడు పోయిపోయి. నాకు తెలియదు అన్న, మరి నువ్వే చెప్పు. మన ఆడియన్స్ కూడా అదే డౌట్ ఉందిరా ఇంతకీ. దానికోసం సెర్చ్ చేశారు బాగా ఈ వాయిస్ అని కనుక్కునేదానికి. నిన్న రాత్రి అంతా బాగా అడిగి కనుక్కొని ఆ బిగ్ బాస్ షోలు వాళ్ళని విని ఆ బుడ్డిజల్ని వాళ్ళందరూ నన్ను కనుక్కున్నా. ఎతికేవు ఎతికేలే. మొత్తానికి నాకు తెలిసింది ఏంటంటే ఈ బిగ్ బాస్ అనే అతను మిమిక్రీ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అంట. ఒక్కడిని కాదు 100 మంది పంపించాడేనా మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే? నీకు ఆడి ఇప్పుడు తస్తాడురా. మరి ఇంకెవరు? ఈయన పేరు రాధాకృష్ణ. రాధాకృష్ణ ఈయన ఏంటంటే టీవీ సీరియల్స్కి పెద్ద పెద్ద మన బాలీవుడ్ నుంచి ఆడియన్స్ నుంచి దిగుమతి చేసుకుంటారు కదా ఎలాంటినే. ఆయన ఏమన్నా ప్రొడక్ట్ దిగుమతి చేసుకోవడానికి? ఆయన కాదురా రే, ఇదే సక్రమం. ఇందిరా సరే సరే చెప్పన్నా. పక్కన తీసుకువస్తాం విలన్స్ ని. ఓకే, విలన్స్ అందరూ డబ్బింగ్ చెప్తారు అంటే. ఓకే, బాలీవుడ్ లో విలన్స్ అందరూ చెప్పేది ఇతనేనా? డబ్బింగ్ చెప్తారు. ఓకే, ఈయన వాయిస్ బాగుందని చెప్పి మన బిగ్ బాస్ కి దీనికి కూడా ఆడిషన్స్ చేశారంట. దీనికి కూడా వాయిస్ కూడా ఆడిషన్స్ జరిగాయా? బిగ్ బాస్ అంటే మామూలు విషయం కాదు కదా అబ్బాయి. అవును, పెద్ద విషయం. ఈ ఆడిషన్స్ లో 100 మంది దాకా వస్తే 100 మందిలో ఈయన సెలెక్ట్ చేశారు రాధాకృష్ణ. మన తారక్ భయ చేసిన బిగ్ బాస్ 1కి ఈయన చేశాడు, ఇప్పుడు బిగ్ బాస్ 2కి ఈయన చేస్తున్నాడు. దీని ద్వారా ఏంటంటే ఈ లోపల ఎంత పెద్ద కంటెస్టెంట్స్ అయినా సరే గోగినేని బాబు బాబు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. మొన్న పోయినసారి అయితే సంపు వీళ్ళందరూ బాగా క్రియేట్ చేశారు కదా ఆ కాంట్రవర్సీ. ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇప్పుడు వీళ్ళందరినీ బిగ్ బాస్ హాజరు కావాలి. హే గైస్, దిస్ ఇస్ అదితి రావ్ హైదరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. Subscribe to Friday Poster for more interesting updates.